ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికే హానర్ 200 ప్రో. బేసిక్ గా దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి వచ్చినప్పటికే 200, మరొకటి వచ్చినప్పటికే 200 ప్రో. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, జనరల్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మూడో ఫోన్ అనుకుంటా ఇది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దీంట్లో మొట్టమొదటి ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ఏకంగా వీళ్ళైతే వాల్నట్స్ ను పగలగొట్టారు. అండ్ సెకండ్ వచ్చినటువంటి ఫోన్ అయితే ఏకంగా ఫోన్ ఇట్లా కింద పడేయండి, డామేజ్ కాదు అని అన్నారు. ఎక్కడ డామేజ్ అయితే కాలేదు. దీంట్లో కూడా యూనిక్ ఫీచర్ ఏమైనా తీసుకొచ్చారా అని అంటే ఎస్ తీసుకొచ్చారు. బట్ ఈసారి డిస్ప్లేలోనో డిస్ప్లే ప్రొటెక్షన్ కాదండో. జనరల్ గా మనకు బ్యాటరీస్ అన్ని కూడా లిథియం అయాన్, లిథియం పాలిమర్ ను మనకు యూజ్ చేస్తుంటారు. బట్ దీంట్లో వచ్చేటప్పటికే ఏ బ్యాటరీని యూజ్ చేస్తారో తెలుసా? సిలికాన్ కార్బన్ కి సంబంధించినటువంటి బ్యాటరీని యూజ్ చేశారు. అదేంటన్నా ఇంతవరకు ఈ పేరు నేను ఎప్పుడు వినలేదని అనుకుంటారా? జనరల్ గా మనకి ఈవీస్ ఉంటాయి చూసారా, ఎలక్ట్రిక్ వెహికల్స్ లైక్ బైక్స్ కావచ్చు, స్కూటర్స్ కావచ్చు, దానిలో వాడినటువంటి సిలికాన్ కార్బన్ మెటీరియల్ తోటి తయారు చేసినటువంటి బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ తయారవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీ మొట్టమొదటిసారిగా యూజ్ చేశారని చెప్పొచ్చు. బేసిక్ గా దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, అన్ని విషయాలు ఇక్కడే చెప్పడం ఎందుకు, అన్బాక్సింగ్ చేసి అన్బాక్సింగ్ చూసిన తర్వాత బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మనం మాట్లాడుకుందాం. సో వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకైతే ఉంది దీనిలో ఉన్నటువంటి ఆ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఎలా ఉంటుంది ఏంటి చూడాలని చెప్పి, ఒకవేళ ఈ వీడియో కనుక 20K లైక్స్ క్రాస్ అయింది అన్నట్లయితే టియర్ డౌన్ వీడియో కూడా తీసుకొస్తాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ హానర్ బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కలర్ ఓషన్ కియాన్ కలర్ అని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ లో చార్జర్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. స్టిక్కర్స్ ఇట్లాంటివి ఏం లేదు, ఎందుకంటే వీళ్ళకి మ్యానుఫాక్చరింగ్ లేదు కాబట్టి డైరెక్ట్ గా అంతా కంప్లీట్లీ ఇంపోర్టే కాబట్టి, సో ప్రతి బాక్స్ మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా ఇచ్చారేమో. సో ఇక్కడ మనకి డివైస్ ఇచ్చారు, డివైస్ ని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఐఎం నెంబర్, కొన్ని సీరియల్ నెంబర్స్ తో పాటు మనకి ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ని ప్రొవైడ్ చేశారు, అలాంగ్ సైడ్ విత్ కొంత పేపర్ వర్క్ అండ్ దీంతో పాటు ఒక రెగ్యులర్ టీపీయూ కేస్, ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎస్, బాక్స్ లో మనకి చార్జర్ ని ప్రొవైడ్ చేశారు, 100 వాట్స్ ఆఫ్ చార్జర్. బట్ ఈ పిన్ ఏదైతే ఉందో మనకి యూరోపియన్ పిన్ మోడల్ లో మనకు ప్రొవైడ్ చేశారు, మన ఇండియన్ పిన్ అయితే కాదు. మరి ఇది రివ్యూ యూనిట్ కాబట్టి మేబీ ఇది ఇలా ఉంది, మరి మనకి రీటైల్ బాక్స్ లో వచ్చేటప్పటికి ఇలా వస్తుందా రాదా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేశారు. టైప్ ఏ టు టైప్ సి కి బదులుగా చెప్పాను కదా, అన్ని వీడియోస్ లో నేను కామన్ గా చెప్తూ ఉంటాను, టైప్ సి టు టైప్ సి తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం చూద్దాం. డిజైన్ మాత్రం నిజంగా హానర్ నెక్స్ట్ లెవెల్ డిజైన్ అయితే మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు ప్రీ అప్రైడ్ స్క్రీన్ గార్డ్ తో మనకు తీసుకొని వచ్చారు. అండ్ సైడ్ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ నే మనకు మెటీరియల్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే వీళ్ళు గ్లాస్ నే ప్రొవైడ్ చేశారు. అండ్ డిజైన్ కూడా మీరు చూస్తున్నారు కదా, సింప్లీ క్రేజీగా ఉంది. నిజంగా లేడీస్ కి చాలా బాగుంటాయి ఇలాంటి కలర్స్ అన్ని, వాళ్ళు చాలా బాగా ఇష్టపడటం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఫోన్ కేస్ వేస్ చూసినా గానీ ఎస్, దీని లుక్ అయితే ఎక్కడ డామేజ్ అవ్వట్లేదు, పర్ఫెక్ట్లీ ఓకే. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్లీ, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్ తో పాటు మనకి స్పీకర్ గ్లీ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి సిమ్ కార్డ్ కాన్ఫిగరేషన్ కూడా మనం చూద్దాం. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో కూడా మనకి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ ప్రొవైడ్ చేశారు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఆలస్యం చేయకుండా ఒకసారి దీని వెయిట్ కూడా చూద్దాం. నాకైతే కొంచెం వెయిట్ అనిపిస్తుంది ఫోన్. ఎస్, ఇది అప్రాక్సిమేట్లీ 202 grams ఎగ్జాక్ట్లీ మనకు రావడం జరుగుతుంది. ఆన్ ద కేస్ వచ్చేటప్పటికి మరొక 18 grams. సో ఓవరాల్ గా 220 grams మీరు డే టు డే లైఫ్ లో క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ వెనకాల కెమెరా డిజైన్ కూడా కొంచెం యూనిక్ గా తీసుకొచ్చారు చూసారా, ఓవల్ డిజైన్ తోటి మనం ముందు తీసుకొని రావడంతో పాటు ఇక్కడ ఓఎస్ విత్ 50x జూమ్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి డ్యూయల్ కెమెరాస్ ని మనం ముందు తీసుకొచ్చారు. మేబీ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్, అంటే ఈవెన్ ఫ్రంట్ లో కూడా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫోటోగ్రఫీకి ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఇక దీన్ని కొన్ని రోజులు నేను టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా గ్లాస్ మెటీరియల్ ని యూజ్ చేశారు. కానీ యాజ్ యూజువల్ గా వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏమి ఇచ్చారు అనేది మాత్రం మనకు చెప్పరు. సో ఈసారి కూడా మనకి ఫ్రంట్ ప్రొటెక్షన్ ఏమి ఇచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి IP55 రేటింగ్ తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారంటే 8.2 mm థిక్నెస్ రావడం జరుగుతుంది, కాకపోతే కొంచెం హెవీగా అనిపిస్తుంది.
ఉంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి 3D కర్వ్డ్ డిజైన్ తోటే మనకు రావడం అది జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో చాలా బాగుంది, చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా మనకి సెమీ మ్యాటి, అంటే కొంచెం పార్ట్ అంతా కూడా గ్లాసీ ఫినిష్ అండ్ మరికొంత పార్ట్ అంతా కూడా మనకి మ్యాటి ఫినిష్ అలాంగ్ సైడ్ విత్ హానర్ బ్రాండింగ్ తో మనకైతే రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సిలికాన్ కేస్ కూడా బాగుంది బ్యూటిఫుల్ గా, అండ్ ఎక్కడా దీని లుక్స్ అయితే ఇది డామేజ్ అయితే చేయట్లేదు. ఇక ఇందులో మీకు టోటలీ 2 కలర్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఓషన్ సీన్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే యాజ్ యూజువల్లీ బ్లాక్ కలర్, బట్ ఈ కలర్ ట్రై చేయండి సింప్లీ క్రేజీగా ఉంది. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ అనుకుంటారేమో, 1.5K రెజల్యూషన్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికే 10-bit ప్యానల్, అండ్ ఇందులో మీకు యూట్యూబ్ కావచ్చు, దీంట్లో మీకు HDR సపోర్ట్ తీసుకొని రావడంతో పాటు 60 FPS లో మీరు వీడియోస్ అయితే చూసుకోవచ్చు. ఈవెన్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటి అన్నింటిలో మీరు ఫుల్ HD లో అండ్ HDR కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ లాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. కంటెంట్ మీరు వాచ్ చేసినప్పుడు చాలా క్రిస్ప్ గా, చాలా క్లియర్ గా అండ్ కలర్స్ కూడా మనకి పంచిగా రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే, బట్ బేసిక్ గా మీరు చూసారన్నట్లయితే ఇక్కడ కేవలం ఫ్రంట్ మాత్రమే, అంటే సైడ్స్ మాత్రం కొంచెం కవర్డ్ అనిపిస్తుంది, బట్ పైన కూడా ఉంది బట్ లిటిల్ బిట్ అని చెప్పొచ్చు. బట్ దే ఆర్ క్లైమింగ్ ఇట్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని చెప్పి. నిజంగా డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఇందులో కూడా మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1 Hz నుంచి స్టార్ట్ చేసుకుని 120 Hz దాకా మీకు వెళ్లడంతో పాటు 240 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో డిస్ప్లే సెగ్మెంట్ లో డాక్సో మార్క్ లో వీళ్ళు గోల్డ్ రేటింగ్ ని కూడా కైవసం చేసుకున్నారు. ఓన్లీ నాకు టాప్ అండ్ బాటం లో కొంచెం బెజల్స్ ఎక్కువ అనిపిస్తుంది, సైడ్స్ కర్వ్ ఉండటం వల్ల నాకైతే ఏమనిపించట్లేదు. డిస్ప్లే పరంగా కూడా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఫర్ ది డిస్ప్లే. ఇక ఆడియో విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకు వచ్చినప్పటికీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. హైరెస్ ఆడియో సర్టిఫైజేషన్ వైర్ అండ్ వైర్లెస్ లో మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో ఫీచర్ అయితే మనం తీసుకురాలేదు. అండ్ ఎక్స్ట్రా వాల్యూమ్ ఏదైతే ఉందో బూస్ట్ కోసం కొంచెం మనకి వాల్యూమ్ పెంచ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా విన్నాను, ఇంట్రెస్టింగ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడంతో పాటు ఒకసారి మీరు కూడా వినేసేయండి. ఇక మెయిన్ థింగ్, అసలు ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8S Gen 3 ప్రాసెసర్ ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రీవియస్లీ Xiaomi 14 CV లో కూడా మీరు ఇదే ప్రాసెసర్ అయితే చూసారు. అండ్ ఇదే కాదు, ఇంకొక ఫోన్ కూడా ఉంది మోటరోలా నుంచి వచ్చింది, పేరు గుర్తుంటే గనక కిందటువంటి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇవాళ రేపు మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్స్ అన్నింటిలో కూడా మనం ఇదే అయితే చూస్తుంటాం. మోస్ట్లీ దీన్ని మీరు ఓల్డ్ జనరేషన్ కి సంబంధించినటువంటి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 2 ప్రాసెసర్ తో మీరు దీన్ని అయితే కంపేర్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చినప్పటికీ ఆక్టోకోర్ ప్రాసెసర్, TSMC మేక్ 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసింది. అండ్ డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి యాప్స్ అయినా కానీ చాలా సునాయాసంగా హ్యాంగ్ కానీ లాగ్ కానీ లేకుండా ప్రాపర్ గా వీటిని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక గిగ్ బెంచ్ లో వచ్చేటప్పటికి సింగిల్ కోర్ లో ఇది 1210 అలాగే మల్టీ కోర్ లో 4200 దాకా స్కోర్ చేస్తుంది. CPU అయితే థ్రాటిల్ అవుతుంది అరౌండ్ 70-75% దాకా నాకు రావడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మరింత ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఈవెన్ మనకి బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఆల్మోస్ట్ 1,000,000+ ఇది స్కోర్ చేయడం అయితే జరిగింది. సో ఈ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ లో మనం ఏదైతే రెగ్యులర్ పెర్ఫార్మెన్సెస్ అయితే మనం చూస్తుంటామో అదే కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే దీని ద్వారా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 టెక్నాలజీని మనకి యూజ్ చేశారు. దీంట్లో మీకు కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంటుంది అండ్ 512 GB ఆఫ్ స్టోరేజ్ మనకు రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. సో కంపల్సరీ కూడా ఉంది, ఇందులో ఒకే ఒక వేరియంట్ ఉంది కాబట్టి 512 GB కే మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈవెన్ దీనిలో OS విషయానికి వచ్చారు అన్నట్లయితే హార్నెట్కి సంబంధించినటువంటి మ్యాజిక్ OS తో మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినాయే. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా రిఫైన్డ్ గా మన ముందు తీసుకొచ్చారు. బ్లాట్వేర్ అంటే ఎస్, కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. దీంట్లో మనకి ఫేస్బుక్, టిక్టాక్ అలాగే booking.com, ట్రిప్, ఈవెన్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి యాప్స్ కూడా తీసుకొచ్చారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కింద వీళ్ళు లాంచ్ చేస్తున్నారు కాబట్టి యూజువల్ గా హానర్ లాంచ్ లో కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువగానే పెడుతుంటాయి కాబట్టి ఆ బడ్జెట్ కన్సిడరేషన్ లో వీళ్ళు ఈ బ్లాట్వేర్ ని కూడా రిమూవ్ చేస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై డిఫాల్ట్ గా వీళ్ళ ఓన్ కి సంబంధించిన డైలర్ మన ముందుకు వస్తుంది. సో దట్ మీరు కాల్స్ అనేది అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమైజ్డ్ ఫీచర్స్ లైక్ యాప్ ని హైడ్ చేసుకోవడం కావచ్చు, ఫోల్డర్ లాక్ కావచ్చు, అలాగే డ్యూయల్ యాప్స్ వాడుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు వెరీ కామన్ గా చూస్తుంటారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 మేజర్ అప్గ్రేడ్స్ ఇస్తారంట, అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారంట. ఇది 3+4 చేస్తుంటే ఇంకా
బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి, మన ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి సస్టైన్ అవుతున్నారు కాబట్టి కొంచెం ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ తో పబ్లిక్ ఇంకా అట్రాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఓవరాల్ గా గుడ్ ఎక్స్పీరియన్స్, బట్ చెప్పా కదా కొంత బ్లాట్ వేర్ ఉంది, వాటిని కూడా రిమూవ్ చేస్తే ఇంకా బాగుండేది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి వైఫై 6 అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు. ఎన్ఎఫ్సి కూడా మనకి ఇంటిగ్రేషన్ ఉంటుంది అండ్ దీంతో పాటు ఐఆర్ బ్లాస్టర్ ను కూడా ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ గా ఉండేటువంటి మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నింటినీ కూడా రిమోట్ కంట్రోల్స్ ఏవైతే వాటినైతే దీని సహాయంతో అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కాబట్టి అన్ని సెన్సార్స్ తో పాటు మనకి ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్లీ ఓకే. ఈవెన్ దీంట్లో హైలైట్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి బ్యాటరీ వన్ ఆఫ్ ద లీప్ తీసుకుందని చెప్పొచ్చు. రెగ్యులర్ గా ఉండేటువంటి స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఎక్కువ ఎంఏహెచ్ కెపాసిటీతో మనకు రావడంతో పాటు రెగ్యులర్ గా ఉండేటువంటి బ్యాటరీస్ యొక్క సైకిల్స్ కన్నా గానీ ఇది మరింత ఎక్కువ సైకిల్స్ అండ్ ఫాస్ట్ గా కూడా చార్జ్ అవ్వగలదని చెప్పి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. సిలికాన్ కార్బన్ వి కంపారిటివ్ టు లిథియం అయాన్ కావచ్చు, లిథియం పాలిమర్ కావచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 100 వాట్స్ కి సంబంధించినటువంటి పీడి చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళైతే డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్నారు. మరి నాకైతే రివ్యూ యూనిట్ లో వచ్చేటప్పటికి మనకి యూరోప్ కి సంబంధించినటువంటి చార్జర్ తో మనకు రావడం జరిగింది. మరి సపరేట్ గా మీరు ఇండియాలో పర్చేజ్ చేసినప్పుడు ఆ చార్జర్ వస్తుందా రాదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నౌ నాకు లేదు. ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ సపరేట్ గా దాని కన్వర్టర్ అడాప్టర్ కూడా వీళ్ళే ఇస్తారా లేదా ఇండియన్ చార్జర్ తో వస్తుందా అనేది కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి క్లారిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది 0 to 50% చార్జింగ్ కేవలం 16 మినిట్స్ లో కంప్లీట్ చేసుకోగలదు అండ్ అట్ ద సేమ్ టైమ్ 0 to 100% చార్జ్ అవడానికి అరౌండ్ 44-45 మినిట్స్ లో ఇదైతే కంప్లీట్ చేసుకుంటుంది. ఇది యాజ్ ఆఫ్ నౌ అయితే మనం జడ్జ్ చేయలేము. బ్యాటరీ బ్యాకప్ అయితే పర్వాలేదు. నార్మల్ గా రెగ్యులర్ ఫోన్స్ లో ఎలా అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందో అలాగే ఉంటుంది. ఈవెన్ 5G లో కూడా హెవీ యూజర్ అయినా 8 డే మీకు బ్యాటరీ బ్యాకప్ కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ లో ఇది యూజ్ చేయగా, ఎందుకంటే ఇది టెక్నాలజీ డిఫరెంట్ కాబట్టి సిలికాన్ కార్బన్ మెటీరియల్ ని యూజ్ చేస్తూ దీన్ని తయారు చేశారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇంతేకాదు దీంట్లో ఏకంగా 66 వాట్స్ కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది వావ్ అనుకోవచ్చు, బట్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లాస్ట్ వస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా మనం వైర్లెస్ ఛార్జింగ్స్ అయితే కామన్ గా చూస్తున్నాం. నిజానికి యూజ్ చేసేవాళ్ళు ఎవరు, మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నా లేట్ మీనో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే రేర్ వచ్చినప్పటికి మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ విత్ డ్యూయల్ టోన్ కి సంబంధించినటువంటి ఫ్లాష్ లైట్ తో సహా మనకు రావడం జరుగుతుంది. ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే ఓఎస్ 2 కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళంట మాత్రం డైనమిక్ H9000 అనేటువంటి సెన్సార్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగిందంట. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రియర్ కెమెరా ప్రైమరీ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసింది. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిలింగ్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫాక్ట్ ఇందులో మీకు వచ్చేటప్పటికే 1x ద్వారా మీరు ఫోటో క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా మీరు 2x అలాగే 2.5x దాకా ఇన్ సెన్సార్ జూమ్ లో మీరు ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ బయట మనకి కలర్ సాచ్యురేషన్ లెవెల్స్ కావచ్చు అలాగే ఎక్స్పోజర్ కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ అండర్ కంట్రోల్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో ఒకవేళ మీరు గనక బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ బాగా రావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక హానర్ నెయిల్డ్ ఇట్. అండ్ దీంట్లో కూడా మీకు 1x అలాగే 2x అలాగే 2.5x లో కూడా మీరు ఇన్ సెన్సార్ జూమ్ ద్వారా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ వైడ్ యాంగిల్ లో కూడా చూడండి, మీరు ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 112 డిగ్రీస్ దాకా రావడంతో పాటు స్కై ఎక్స్పోజర్ కంట్రోల్ వీటన్నిటిని కూడా ఇది పర్ఫెక్ట్ గా మనకి మేనేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది 0.6x నేను క్యాప్చర్ చేశాను అండ్ అఫ్ కోర్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 112 డిగ్రీస్ దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు 1x ఇప్పుడు దీంతో పాటుగా మీరు 2x అలాగే 2.5x తో పాటుగా మీరు అప్ టు దీన్ని అరౌండ్ 10x అలాగే 50x దాకా కూడా మీరు డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. బట్ 50x లో మీకు డీటెయిలింగ్ అయితే అంత బాగాలేదు, కానీ ఇక్కడ ఫ్రంట్ వచ్చినప్పటికి వీళ్ళు 12 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీటెయిలింగ్ అనేది బాగానే ఉంది అండ్ కలర్ సాచ్యురేషన్ లెవెల్స్ కోసం వీళ్ళు సపరేట్ గా మరొక సెన్సార్ ని యూజ్ చేశారు. సో కలర్స్ మనకు కొంచెం బూస్ట్ అవుతూ పాప్ అవుతూ కనపడడం జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే పోర్ట్రేట్ ఎఫెక్ట్ ద్వారా కూడా మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, బానే ఉంది. యాక్చువల్ గా ఇదంతా కూడా మనకి చైనీస్ వేరియంట్ తో చూజ్ చేసినట్టున్నారు. ఎక్కువగా నాకైతే ఎల్లోయిష్ కలర్స్ ఏవైతే ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి. మేబీ మన ఇండియాకి తగ్గట్టుగా వీళ్ళు మరొక ఓటీ అప్డేట్ పుష్ చేస్తారో అని అనుకుంటున్నాను. అప్పుడు మరింత బ్యూటిఫుల్ పిక్చర్స్ మీరు అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో ఉండేటువంటి మెయిన్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఏదైతే ఉందో దాని సహాయంతో మీరు మాక్రో షార్ట్స్ ను కూడా క్యాప్చర్ చేయొచ్చు. పర్వాలేదు, మాక్రో షార్ట్స్ లో కూడా డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. రేర్ లో కూడా ఇది మీరు 4K 30fps లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ అలాగే ఎక్స్పోజర్ కంట్రోల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. సో బయట అంతా కూడా క్లౌడీగా ఉంది కాబట్టి సో ఇంతే. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో
రేర్ 1080 30 FPS లో వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది, అండ్ ఒకసారి మీరు స్టెబిలైజేషన్ కూడా ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫ్రంట్ మీరు చూసిన వీడియో ఏదైతే ఇది 4K 30 FPS లో. అఫ్ కోర్స్ ఇక్కడ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అండ్ సాచురేషన్ లెవెల్స్, ఎక్స్పోజర్ కంట్రోల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు గనక కెమెరా సెంట్రిక్ గా ఒక మంచి స్మార్ట్ ఫోన్, ఈవెన్ దీంట్లో ఎక్కువగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు కర్వ్డ్ స్క్రీన్, ఒక మంచి డిస్ప్లేతో పాటు ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్ హెచ్టెక్ కంపెనీ మన ఇండియాలో, అదే హానర్ ని మళ్ళీ మనకి రీబ్రాండ్ చేస్తే హెచ్టెక్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ సర్వీస్ కూడా మనం అయితే ఆలోచించాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు కాబట్టి ఇంకొంచెం టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ప్రైస్ తెలియదు, ప్రైస్ ను బట్టి అయితే మనం జడ్జ్ చేయొచ్చు. బట్ ప్రైస్ తెలియదు, ఈ వీడియో మీరు చూసేటప్పటికి ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది. సో లాంచ్ అయిన తర్వాత ప్రైస్ తెలిసిన తర్వాత మేబీ ఆ ప్రైస్ కి ఇది వర్తా కాదా అని మీరు పర్చేస్ చేయాలా వద్దా అని అనుకుంటే గనక ప్లీజ్ వెయిట్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, అలాగే డిస్ప్లే కావచ్చు, ఆడియో కావచ్చు, ఈవెన్ ఇందులో వాడినటువంటి బ్యాటరీ టెక్నాలజీ కావచ్చు, నిజంగా స్టెప్ అహెడ్ అని చెప్పి నేను అంటాను. యాజ్ ఆఫ్ నో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు అరౌండ్ 35-40,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే వెయిట్ ఫర్ ద ఫుల్ రివ్యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.